కేంద్రంలో అధికారులు ఉన్నారు పర్లేదు అనుకున్న ఈ సందర్భంలో మన రాష్ట్రం లోపల ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో బీజేపీకి మంచిని కూడా దొరకవు ఇది ఇది చరిత్ర చెప్తున్నట్టు నిజం అది మర్చిపోయారండి వాళ్ళు కేరళలో వాళ్ళు ఎక్కడున్నారు తమిళనాడులో ఉన్నారు మీరు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణలో కూడా పెద్దగా ఏం లేరండి ఏదో వాళ్ళు పుంజుకుంటాం అనుకుంటారు కానీ ఎక్కడ పుంజుకునే ప్రయత్నం చేసినా సరే వారి ఏకైక మూల సూత్రము హిందుత్వము అది మతము మతానిధ్యం దాని ద్వారా ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశీయులు మేము మేబీ మరింత గొప్ప గొప్ప పరిపాత కలిగి ఉన్నారేమో నార్త్ ఇండియన్స్ లాగా ఒక్కసారి గురి గురికారేమో అందువల్ల కూడా వారు ఎటుపట్ల వారు ఓటు వేయలేదేమో ఎందుకంటే వారు రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు వరకు రావడానికి కారణము వారి హిందుతో మాత్రమే ఇంకొకటి ఏదైనా గొప్పగా చేసి చూపించారంటే నేను నమ్మను ఎందుకంటే చేసింది లేదు చేసి ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి దానికంటే గొప్పగా మేము పాలించామని చెప్పడానికి పెద్దగా ఆధారాలు ఏమి లేవండి వారు ఎప్పుడు వారు ప్రభుత్వ సంఘటనలు పడినా సరే ఒక్కసారి హిందుత్వం అంటారు రామ మందిరం అంటారు దాని ద్వారా ఉన్నటువంటి వారు ప్రభుత్వ వైఫల్యం కప్పుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ వారు ఏమి చేయలేదు ఏమి చేయలేరు వారి ప్రభుత్వం వారి ప్రజల మద్దతు వస్తుంది అనుకుంటే అది కేవలం ఊహాజనితం అన్నటువంటి ఒక పన్నాగం ఇది కుట్రగా మిగిలిపోతుంది తప్పితే దానిలో నిజం లేదండి ప్రజలు అంత మూర్ఖులు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు లేక తెలంగాణలో అంత మూర్ఖలేం కారండి ప్రజలకు ఏం మంచి చేస్తున్నారని చూస్తారు తప్పితే మత మతపరధాన అంశాలని దాని ఆధారంగా ఓట్లేస్తారనుకుంటే అది కల్లా అట్లాంటిది జరగదు వారి యొక్క ఈ యొక్క పన్నాగం బెడిచిపోతుందని చెప్పి నేను ముమ్మాటికి గంటపాదం చెప్పగలను ఓకే గారు సార్ ఇక్కడ ఒకటండి సోమ వీర్రాజు గారి మాటలు కొనిసే పట్ల పక్కన పెడితే మన రాష్ట్రంలో వైసీపీ వారు విధానం కూడా ఎలా ఉందంటే సేమ్ బీజేపీ వారి విధానం లాగే ఉంది ఎందుకంటే ఇక్కడ గమనించారా లేదా సార్ మీరు గుంటూరులో ఎక్స్పెషల్లీ ఈ ఘటన తర్వాత మనకి పల్నాడులో మైనార్టీల మీద దాడులు జరిగింది వాళ్ళని ఇంత మటుకు ఈ రోజు మటుకు కూడా శిక్షించాల అదే విధంగా మీరు ప్రకాశం జిల్లాలో పరుచూరు దగ్గర ఒక మహిళను ఇలా వైసీపీ కార్యకర్తలే వేధించారు అది వీళ్ళు ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంది ఆ కేసు కూడా ఇలా ఛేదించాల తర్వాత రాష్ట్రంలో ఎంతో మంది చిన్నారులపై అత్యాచారాలు జరిగితే కనీసం పోక్సో చట్టం కింద కేసులు పెట్టి వాళ్ళ కార్యకర్తలు బయటికి తీసుకొచ్చి ఇలా బహిరంగ తిరుగుతున్నారు దిశ చట్టం అని తీసుకొచ్చారు ఆ దిశ చట్టం అనేది ఎవరికంటే వేరే పార్టీల వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏదైనా చేస్తే వాళ్ళకి వర్తించదు నిన్న రాజమండ్రి దగ్గర శిరోమండనానికి చూసామండి ఆ దళిత యువకుడిపై ఎంత హేయమైన చర్య అండి దాని మీద కూడా వీళ్ళు ఏమి కేసులు నమోదు చేయలేదు అదే విధంగా బొమ్మూరులో ఒక మైనార్టీ బాలికపై ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యాచార యత్నం చేయబోయారు వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఏం చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో ఏంటంటే సార్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నాయకుల మీద అయితే కేసులు ఉండట్లేదు వేరే వాళ్ళ మీద కేసులు పెడతాం వీళ్ళు కూడా ఏంటంటే కులాలు మతాల మధ్య వై వైరుధ్యం తీసుకొచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ కేసులు కేసులుంటా వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో కేసులు ఏమీ లేకుండా బనాయిస్తున్నారు అంటే ఏంది సార్ ఇక్కడ ఈ రాష్ట్రం ఇటుబాటు ఈ రాష్ట్రంలో వైసీపీ వారు తీసుకునే దొందర నిర్ణయాల వల్ల రాష్ట్రంలో లేనిపోయి వాతావరణం క్రియేట్ అవుతుంది ఈ వైసీపీ నాయకులు చదువుతున్నారు మా నాయకుడు అబ్బో ఏదో బ్రహ్మాండమైందని పత్తాకులు ఈ వచ్చిన లో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళ నాయకుడిని పొగట్టమే సరిపోతుంది మేము ఏమన్నా క్వశ్చన్లు వేస్తే ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం దగ్గర ఏమైనా ఉంటే చెప్పానండి ఇన్ని ఇన్ని చట్టాలు ఉన్నాయి అదేవిధంగా ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ మైనార్టీల మీద కావచ్చు లేదా కొంతమంది మైనర్ బాలికలపై అత్యాచారాలు దొరికితే ఎంతమందికి వీళ్ళు కేసులు వేశారు ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేశారో చెప్పానండి దశ దిశ చట్టం తీసుకొచ్చారు ఈ రోజు దిశ పోలీసులు పోలీస్ అన్నారు అంతా మాయా బూటకమేనండి ఇక్కడ ఈ రాష్ట్రం జరుగుతుంది ఏ కాడికి కూడా రాజకీయంగా ఇళ్ళు పబ్బం గడుపుకోవటానికే చూస్తున్నారు వీళ్ళకి న్యాయస్థానాల మీద గాని చట్టాల మీద కానీ ఎటువంటి గౌరవం లేదు అదే విధంగా పోలీస్ వ్యవస్థ నిర్మిలీ చేశారు దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో డీజీపీ స్థాయి వ్యక్తినే పోలీ పోలీస్ స్టేషన్ అంటే ఒకసారి ఒక మాట డీజీపీ స్థాయి వ్యక్తినే హైకోర్టు పిలిచి మందలించారంటే ఈ రాష్ట్రంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి పోలీసులు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా ఉంటే సమాధానం చెప్పానండి సార్ శ్రీధర్ గారు ఫైనల్గా అంటే ఇప్పుడు సాహెబ్ గారు అంటున్న విషయాన్ని కూడా గమనించవచ్చు అంటే ఫైనల్గా మొత్తంగా మీరు అంటే చట్టాలను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం చాలా చట్టాలను ఇప్పటికే తీసుకొచ్చింది ఆ చట్టాల అమలు పనితీరులో మాత్రం ఒక ఒకరికి ఒకలాగా వైసీపీ లేదా వైసీపీ పెద్దలకు కానీ వైసీపీ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు దగ్గర ఉన్న వ్యక్తులకు ఒకలాగా మిగిలిన వారికి ఒకలాగా అవలంబిస్తున్నారు ఇంతకుముందు కాలర్ మాట్లాడిన అనేక వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను ఎందుకంటే దిశా చట్టం వచ్చింది దాని ద్వారా మొట్టమొదటి తీర్పు నెల్లూరులో ఉన్నటువంటి కేసు లోపల ఆల్రెడీ శిక్ష యావజీవై ఖైదు పడిందండి వాళ్ళకి శిక్ష పడింది ఏ కేసులో కూడా మా పార్టీ వాడ తనవాడ పరాయి వాడ అవి చూసే అవకాశం లేదండి ఎందుకంటే ఉదాహరణకు గవర్నమెంట్ అలా చేసింది ఒక రోజు నేను లేట్ చేయొచ్చు రెండు రోజులు లేట్ చేయొచ్చు మీరు చెప్పిన శిరమండలం కేసులో ఎస్ఐ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడండి ఆయన బెయిల్ మీద ఉన్నాడు మీరు ఇక్కడ చూస్తే ప్రకాశించారు చీరాల లోపల ఒక దళిత యువకుడు చనిపోయాడు ఏదో పోలీసులు కొట్టారని వాళ్ళ ఆరోపణ చేశారు దానిలో సీఐను అరెస్ట్ చేశారండి సిఐ చేసే ఇద్దరు అరెస్ట్ అయ్యారు వారు ఫేస్ చేస్తూనే ఉన్నారు కోర్టు తిరుగుతూనే ఉన్నారు ఎక్కడైనా లేట్ అయిందంటే కేవలం ప్రభుత్వం పోలీసు ఒకటే కాదండి మాకు మించినటువంటి కోర్టులు ఉన్నాయి కోర్టులో ఏ విధంగా వారు అప్లై చేసుకోవచ్చో అందరికీ తెలుసు అంత కళ్ళు మూసుకొని ప్రజలు లేరు అంత మూర్ఖంగా కూడా లేరు కాబట్టి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటే మేమేం చెప్పలేం కానీ మీరు కరెక్ట్గా సంఘటన చెప్పి దీనిలో ఇది జరిగిందంటే దానికి పూర్వపరాలు ఏంటి చెప్పచ్చు కానీ మీరు అన్నట్టుగా ఎవరైనా ఫీల్ చేయడానికి కుదరదు ఒక నేరం జరిగిన తర్వాత అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా సరే బీజేపీ వాళ్ళైనా సరే తప్పకుండా శిక్ష పడుతుంది వరకు కూడా చట్టం ఊరుకోదండి చట్ట ఇప్పుడు మా ప్రభుత్వం కలిసి ప్రభుత్వానికి ప్రభుత్వం ఫైనలా ప్రభుత్వం నుంచి కోర్టు లేవా ఈ కోర్టు కావద్దు ఇంకో కోర్టు ఈ కోర్టు కావద్దు హైకోర్టు కావద్దు సుప్రీం కోర్టు అలా వెళ్ళగంట అనేక అంచెల్లో వారి ప్రజలకు రక్షణ ఉంది రాజ్యాంగానికి హక్కులు ఎవరికి లేవండి అలాంటి ఉద్దేశం మాకు లేదు కానీ మాకు ఆపాదిస్తాం అనేది చాలా విచారకరం అనేక అసలు ఎక్కడ న్యాయం ఉందని అడుగుతున్నారండి న్యాయం ఉంది కాబట్టి మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఎక్కడ అల్లర్లు కానీ గౌరసాలు కానీ అల్లరి ముక్కలు దాడి చేయడం జరిగిందండి నిన్న బెంగళూరులో జరిగినట్టుగా ఏమైనా జరిగిందా శ్రీధర్ గారు అంటే ఫైనల్ గా చెప్పండి బీజేపీ అంటే బీజేపీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఇటువంటి రాజకీయాలు చేయడానికి మీ అంతరం ఏంటంటే ముందుకు వెళ్ళడానికి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి విధానాలతో ముందుకు వెళ్తుందా బీజేపీ బీజేపీ ఎంత క్లియర్ గా ఉంటుంది అంటే అన్నగారు చెప్తుంది అనుకుని సమానం చెప్పాలి జయరామ్ గారు చెప్పారు డాక్టర్ జయరామ్ గారు ఇప్పుడు బీజేపీకి ప్రధానమంత్రిగా ఉన్నారు ఇవాళ ఏది బీజేపీ పార్టీ నుంచి మోడీ గారు ఆయన బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి కాదు అదేవిధంగా రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు అంటే బీజేపీ రెండు సార్లు వస్తే రెండు సార్లు కూడా రాష్ట్రపతి పదవి ఇచ్చారు అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చారు ఈరోజు మోడీ గారు వీళ్ళు ఎవరు కూడా అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు కాదు అయితే కులాలు మతాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో కుల మతాలతో ప్రాంతాలతో రాజకీయాలు చేస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి లేదు దానికి డెబ్బై ఎనిమిది మంది రైతులు కూడా చనిపోయారు అనమాట అంటే వాళ్ళకి రైతులని కానీ ఇంకొకళ్ళు ఏమీ లేదన్నమాట మనం అందరి మీద విభేదాలు పెట్టడం తర్వాత ప్రాంతాల మధ్య ఇప్పుడు రెడ్డి గారు వచ్చి మూడు మూడు రాష్ట్రాలు అన్నారు దీనివల్ల చివరికి రాష్ట్రం ఎటుపోతుంది రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి ఆయన సోమవీ రాజు గారు ఒక చిన్న మాట చెప్పారు మీరు జాగ్రత్తగా ఉండండి ఏమైనా ఇష్యూస్లో ఇట్లా జరిగితే చాలా ప్రమాదం అయింది నిన్నగా నిన్న నిన్న మన బెంగళూరులో కూడా జరిగిందని చెప్పారు ఒక దాన్ని సర్జ్ చేసుకోవచ్చు దాని తప్పు లేదు దానికి ఇంత చేయాల్సినటువంటి అవసరండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మొత్తంగా జయరామ్ గారు ఫైనల్గా ఏం చెప్తారంటే ఈ పార్టీలు చెప్పండి సార్ ఫైనల్గా ఒకటండి ఇప్పుడు శ్రీనివాస శ్రీనివాస్ పై నాకు చాలా గౌరవం ఎక్కువ నేను బీజేపీ వ్యక్తి కంటే నా పర్సనల్ గా ఫ్రెండ్ గా నేను చాలా గౌరవిస్తాను అక్కడ శ్రీధర్స్ నా సీనియర్ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్ వీళ్ళకి గౌరవిస్తాను కానీ ఒకటి బీజేపీ గవర్నమెంట్ లో జరిగింది ఏంటి అంటే ఏ అబ్దుల్ కలాం గారు ఉన్నారో అబ్దుల్ కలాం గారు అమెరికా పోయినప్పుడు ఆయన అవమానం అవమానించినప్పుడు ఇక్కడ మన దేశం ఏం ఏం మాట్లాడింది నిజంగా ఒక ఆయనకు ఒక వ్యక్తిగా ఆయనను ఏం గౌరవించింది అది చెప్పలేదు రామ్నాథ్ కోవింద్ గారిని రామ్నాథ్ కోవింద్ గారిని నిన్న కాక మొన్న రామ్ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు రామ్నాథ్ కోవింద్ కోవింద్ గారు ఎక్కడ కనిపించట్లేదు మరి ఈ దేశ ప్రథమ పౌరుడు ఈ దేశానికి ప్రెసిడెంట్ అలాంటి వ్యక్తిని మరి ఎందుకు పిలవలేదు అంటే బీజేపీ బొమ్మల్లాగా చూపియడం మేము కోరుకోవటం లేదు బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను వాళ్ళు ఓటు బ్యాంక్ వ్యక్తులుగా చూపియడం కోరుకోవటం లేదు ఆ వ్యక్తుల్లో ఉన్న ఒక రిప్రజెంటేషన్ కోరుకోవటం లేదు ఈ రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి రాజ్యాంగబద్ధమైన మనుగడ కావాలి రాజ్యాంగబద్ధమైన జీవితం కావాలి రాజ్యాంగబద్ధమైన గౌరవం కావాలి ఆ గౌరవం లేని మేము బొమ్మలాగా నిలబెడతామంటే ఆ బొమ్మలు ఆ బొమ్మలు మాకు అక్కర్లేదు మా ఎస్సీల వద్దు మా బీసీలకు వద్దు మా మైనారిటీల వద్దు నేను ఆ వ్యక్తులుగా నేను మాట్లాడుతున్నాను ఆ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను అలాంటి బొమ్మల్లాగా బతికే బతుకు మాకు అక్కర్లేదు నిజైతే మాకు ఆత్మగౌరవం ఉంది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మా సెల్ఫ్ రెస్పెక్ట్ గౌరవాన్ని ఇవ్వండి మమ్మల్ని గౌరవంగా చూడండి మా పదవులో గౌరవం వేయండి అదే ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని మీరు పిలువకుండా మీరు శంకుస్థాపన చేస్తున్నారంటే మీరు ప్రెసిడెంట్ ను అవమానించి రామ్నాథ్ కోవింద్ అవమానించిల్లా దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అమెరికాకు పోయినప్పుడు బట్టలు పెంచి స్కానింగ్ చేసినప్పుడు భారతదేశ ప్రెసిడెంట్ వాళ్ళు అవమానించిందా లేకపోతే అబ్దుల్ కలాం ను అవమానించిందా దానికి ఆన్సర్ చెప్పమనండి ఈ రోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ తెలుగుదేశం కావచ్చు ఏ పార్టీ అయినా ఆ ఉండే వ్యక్తులకు అంటే

దమ్ము ఉన్న నేను గౌరవిస్తాను నేను చెప్తున్నాను సోమిరాజు చేసిన వ్యక్తులు స్పష్టమైన వ్యాఖ్యలు చేయమని చెప్పు సోమిరాజు చేసిన వ్యక్తులను వ్యక్తులు ఎవరో చెప్పాలి సోమిరాజు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ సిపి నిలదీయాలి అంతేగాని వీలైతే తెలుగుదేశం పార్టీకి అటు వీలైతే వైసీసీపీకి ఇద్దరి మధ్యలో ఉండేసి పెట్టేసి ఎవరు జోకుతాయి ఎవరు దోస్తాని కోసం ఫ్రెండ్షిప్ కోసం వ్యాఖ్యలు తప్పతాయి ప్రజా వ్యవస్థ కోసం ఓకే రైట్ థ్యాంక్ యూ జయరాం గారు ఇది వాళ్ళ వైరల్ డిబేట్ ఈరోజు డిబేట్లో పాలు చేసినట్టు కమిల్ శ్రీధర్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి సాహెబ్ గారికి జయరామ్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదే మొత్తంగా ప్రభుత్వాలు చట్టాలకు లోబడి వ్యవహరించాలి కానీ ప్రభుత్వాలు చట్టాలను శాసించే స్థాయిలో ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కూడా మొత్తంగా చూస్తున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుందని కొన్ని వ్యాఖ్యలు కూడా విమర్శలు కనిపిస్తున్నాయి ఇది వాళ్ళ వైరల్ డిబేట్ చూస్తూనే ఉండండి ఈ ప్రైమ్ న్యూస్